నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మైనారిటీల అభివృద్ధికి కృషి, రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పాదయాత్రలు, సిపిఎం జిల్లా కార్యదర్శి. హక్కులు చట్టాలపై అవగాహన లోపం, అవినీతి వల్ల మోసపోతున్న సామాన్యులు. తెలుగుదేశం ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టి వారి జీవన ప్రమాణాల్లో ఎన్నో మార్పులు తెచ్చిందని, అభివృద్ధి పథాన నడిపించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసం నుంచి రాష్ట్రంలోని మైనార్టీ నేతలు, పార్టీ ముఖ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గడిచిన 4 ఏళ్లలో మైనార్టీల అభ్యున్నతికి, పేదరిక నిర్మూలనకు, నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు వివిధ కార్యక్రమాలను అమలు చేశామని చంద్రబాబు నాయుడు చెప్పారు. మైనార్టీల కోసం దుల్సన్ పథకం, రంజాన్ తోఫా అందజేస్తూ అండగా నిలిచామన్నారు. విజయవాడ కడపల్లో హజ్ భవనాల నిర్మాణానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పేదరికంలో మగ్గుతున్న ముస్లిం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు పలు విధాల అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఏటా పెద్ద మొత్తంలో స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. కర్నూలులో ఇప్పటికే ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన అంశాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నారా హమారా, టీడీపీ హమారా నినాదంతో ఈ నెల 28న గుంటూరులో నిర్వహించనున్న మైనార్టీ సభకు ఆయా వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనేలా పార్టీ యంత్రాంగం కృషి చేయాలని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ టెలికాన్ఫరెన్స్లో 13 జిల్లాలకు చెందిన మైనార్టీ ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ పాదయాత్రలు చేపట్టనున్నట్లు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పాసన్ రామారావు తెలిపారు. ఆదివారం నాడు గుంటూరు నందిగల జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 20వ తేదీ నుండి 30 వరకు పాదయాత్రలు చేయనున్నట్లు తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సొంత ఇల్లు లేని కుటుంబం లేకుండా చేస్తానని అన్నారని, అంతేకాకుండా 100 గజాలలోపు ఉన్న స్థలాలు ఆక్రమించి ఉన్న పేదలకు రెగ్యులర్ చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆయన అన్నారు. ఈ నెల 20 నుండి 30 వరకు జిల్లా వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ పాదయాత్రల్ని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా జిల్లాలో ఇళ్ల స్థలాల సమస్య, ఇళ్ల పట్టాల సమస్య చాలా తీవ్రంగా ఉంది. జిల్లాలో సుమారుగా 12 లక్షల కుటుంబాలుంటే 2 లక్షల కుటుంబాలకి ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు, మేము అధికారంలోకి వస్తే ఇళ్ళు లేనటువంటి కుటుంబం అంటూ ఉండకూడదు అని చెప్పేసి ఆయన ఆ రోజు వ్యాఖ్యానించాడు. ఈరోజు మనం చూస్తే సుమారుగా 2 లక్షల మందికి ఇళ్ల స్థలాలు లేవు. 50 వేల కుటుంబాలు ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు వేసుకుని ఉన్నారు. వాళ్ళని 100 గజాలలోపు ఆక్రమించుకుని ఇల్లు వేసుకున్న వాళ్ళని రెగ్యులైజ్ చేస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఒక్క విశాఖపట్నంలో తప్ప ఎక్కడ రెగ్యులైజ్ చేసినటువంటి పరిస్థితి లేదు. మన జిల్లాలో కూడా 50 వేల కుటుంబాలు ప్రభుత్వ భూములు ఇల్లు వేసుకుంటే ఒక్కళ్ళకు కూడా రెగ్యులైజ్ చేసినటువంటి పరిస్థితి లేదు. తక్షణమే పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లాలో శ్మశానాల సమస్య చాలా తీవ్రంగా ఉంది. చాలా శ్మశానాలు ఆక్రమణకు గురైనవి. కొన్ని శ్మశానాలు చాలక పెట్టిన చోటనే పెడుతున్నారు. కాబట్టి శ్మశాన స్థలాలు ఆక్రమణకు గురైనప్పుడు శ్మశాన స్థలాలను విడిపించాలని చెప్పేసి, శ్మశాన స్థలాలు లేనటువంటి ప్రాంతాల్లో శ్మశానానికి స్థలం కేటాయించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మన జిల్లాలో సుమారుగా 700 ఎకరాలు వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఇళ్ల స్థలాలకి ఇచ్చారు. అయితే
వాటికి మెరకలు లేక అవి నిరుపయోగంగా పడినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. వాటిని మెరక తొలగించాలని చెప్పేసి ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇంతవరకు మెరకలు తొలగించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం ఇంటింటికి వెళ్ళి ఆ సమస్యల్ని అధ్యయనం చేస్తాం. అధ్యయనం చేసినటువంటి సమస్యల మీద ఈ నెల 30-31 తేదీల్లో పెద్ద ఎత్తున తహసీల్దార్ కార్యాలయాల వద్ద, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల వద్ద ఆందోళన చేయాలని చెప్పేసి, దశలవారీగా ఉద్యమాలు చేయాలని చెప్పేసి నిర్ణయించాం. అదేవిధంగా 15 సెప్టెంబర్ ప్రజా సమస్యల మీద విజయవాడలో ప్రజాగర్జన సభ జరుగుతూ ఉంది. ఈ సభలో కూడా వేలాది మంది పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలందరికీ వర్తించేలా చాలా హక్కులు చట్టాలు రూపొందించబడ్డాయని, వాటి ద్వారా ప్రజలు స్వార్థం, అవినీతి, అశ్రుత పక్షపాతం, బంధుప్రీతి లాంటి వాటి వల్ల అవగాహన లోపం, నిరక్షరాస్యత, సామాన్యులు నలిగిపోతున్నారని నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అభిప్రాయపడింది. ఆదివారం నాడు గుంటూరులో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ బీజిఎం రెడ్డి మాట్లాడారు. మహిళలు మానసికంగా శారీరకంగా ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్భయ చట్టం, గృహహింస చట్టం, బాలల హక్కుల చట్టం, కార్మికుల కర్షకుల కోసం ప్రత్యేక చట్టం, వాక్ స్వాతంత్ర హక్కు రూపొందించబడ్డాయని వివరించారు. ప్రజాసేవ అంటే పని కట్టుకుని వీధుల వెంట తిరగడం కాదని, తన వృత్తి ఉద్యోగం క్రమం తప్పక నీతివంతంగా నిర్వహించడమే దేశసేవ అని ఆయన అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను వారి దగ్గరకు చేర్చి వారికి న్యాయం అందించడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ కౌన్సిల్ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి బొద్దిరెడ్డి రామేశ్వరీదేవి, డిప్యూటీ సెక్రటరీ పువ్వాడ రవిబాబు, గుంటూరు జిల్లా అధ్యక్షులు మాజేటి సత్యనారాయణలు పాల్గొన్నారు. వచ్చేసి ఇది ముంబైలో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన దగ్గర నుండి మొత్తం మహారాష్ట్ర మొత్తం అంతా కవర్ అయిపోయినప్పటికీ, అప్పుడు మళ్ళీ ఆ తర్వాత నేను ముంబైలో వస్తుండగా మన ఆంధ్రప్రదేశ్లో ఒకటి చాలు కాలేదు అనేసి నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చి 13 డిస్ట్రిక్ట్లో కూడా ఈ ఆర్గనైజేషను డిస్ట్రిక్ట్లో ఇదేంటి మా ఆర్గనైజేషన్ నుండి బాగా పనిచేసే వాళ్ళకి అవార్డ్స్ కూడా ఇస్తుంటారు అన్నమాట. ఆ అవార్డ్స్ మహాత్మా గాంధీ పీస్ అవార్డు, ఈ అవార్డు మేము డిక్లేర్ చేస్తాం. ఈ సంవత్సరం 15 ఆగస్టు 2018 10 అవార్డ్స్ మేము డిక్లేర్ చేసాం అనమాట. అది ఈ అవార్డ్స్ 10 డిసెంబర్ 2018 మేము అవార్డు మేము ఇచ్చేసాం. ఈ అవార్డు ఫంక్షన్ పూనాది అవుతుంది ఇక్కడికి. సెంట్రల్ డిప్యూటీ సెక్రటరీని అండి, నేను నేషనల్ డిప్యూటీ సెక్రటరీని. మేము ఎవరి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసేది అవేర్నెస్ గురించి అండి. మా ఒక హోమోనైట్సే కాకుండా మా హోమోనైట్స్ తరఫున కన్జ్యూమర్ గురించి కానీ, యాంటాగ్రఫీ గురించి కానీ, ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నిటి మీద అవేర్నెస్ ప్రోగ్రాం ప్రతి నెల ఒక స్టేట్లో ఏర్పాటు చేయడానికి మేము ఏర్పాటు చేస్తాం. ప్రతి డిస్టిక్ ఒక నెలలో ఏర్పాటు చేస్తూ వస్తున్నాము. ఓన్లీ పబ్లిక్ అవేర్నెస్ అంటే చట్టం అంటే ఏంటి, మానవ హక్కులు అంటే ఏంటి అనే దాని గురించి మెయిన్గా కాన్సెప్ట్ మీద మేము పనిచేస్తున్నాము. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ద్వారా పట్టణ ప్రాంతాలలోని పేద నిరుపేద మహిళలు, నిస్సహాయ వర్గాలు ఆర్థిక సామాజిక మౌలిక సదుపాయాల కల్పన దృష్ట్యా జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మద్దాలి గిరిధర్రావు కోరారు. ఆదివారం నాడు తూర్పు నియోజకవర్గంలో ఆయన మెప్మా ద్వారా నిర్వహించబడుతున్న కుట్టు శిక్షణ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గతంలో గుంటూరు నగరంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ఒకటే ఉండేదని, ప్రస్తుతం 8 కేంద్రాలు నిర్వహించబడుతున్నాయని అన్నారు. కుట్టు శిక్షణ కేంద్రం నందు మగ్గం వర్క్స్, బ్యూటీషియన్ కోర్స్, కంప్యూటర్ కోర్సులందు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇక ముందు కూడా స్వశక్తి సంఘాలు, సమాఖ్యలు స్వయం నియంత్రణ పద్ధతులను అలవర్చుకొని ఆర్థిక పరిపుష్టితో మెప్మా ద్వారా సేవలు అందుకుంటూ పట్టణ పేదలందరికీ మెప్మా కార్యక్రమాలు అందేలా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం, మరి మెప్మా ద్వారా మరి 4 సంవత్సరాల కిందట మేము ఇక్కడ వచ్చినప్పుడు ఫస్ట్ మెప్మా కార్యక్రమాలు చూసి చాలా బాగున్నాయి కార్యక్రమాలు, మన దాంట్లో గుంటూరు ఈస్ట్ లో కూడా చేస్తే బాగుంటుందని అనుకున్నాం. శ్యామ్లా గారు అప్పుడు చెప్పారు మాకు ఇదివరకు గుంటూరు జిల్లా మొత్తం మీద కూడా ఒకే ఒక సెంటర్ ఉండేదండి. మేము ఎన్నోసార్లు అడిగాము కానీ
సెంటర్ వేయడం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఇవ్వడం సహజ పడలేదు, రాలేదు. ఒకసారి మా ప్రయత్నం చేసి పెట్టమంటే మరి ఆ రోజు మొదలు పెట్టిన తర్వాత ఎనక్కడ కూడా చూసుకోలేదు. మరి వాళ్ళ గుంటూరు నగరంలో గుంటూరు ఈస్ట్ లోనే 8 సెంటర్లు బంద్ అవుతా ఉన్నాయి. 8 సెంటర్లు మరి ఇక్కడ మనం కేవలం కుట్టు మిషన్లే కాదు, మరి ఇక్కడ మగ్గం వచ్చ కూడా వాళ్ళ మెప్మా కార్యక్రమాల ద్వారా మగ్గం వచ్చి నేర్పిస్తున్నారు. అలాగే కంప్యూటర్లు నేర్పిస్తూ ఉన్నారు. మరి ఎక్సెల్లో మనం ఇచ్చే అకౌంట్స్ చేసే ఎక్సెల్ వాటి గురించి కూడా నేర్పిస్తూ ఉన్నారు. బ్యూటీషియన్ కోర్సెస్ నేర్పిస్తూ ఉన్నారు. దేనికి ఇవన్నీ ఎందుకు నేర్పిస్తున్నారో మనం కూడా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకసారి కుట్టు మిషన్ పంపిణీ కోసం ట్రైనింగ్ స్టార్టింగ్ ప్రోగ్రామ్ కోసం ఒక కార్యక్రమానికి వెళ్తే అక్కడ ఒక ముస్లిం లేడీ చాలా బాగా కూర్చొని దీనంగా చూస్తూ ఉండే. నేను కావాలని నేను ఎక్కడికి వెళ్ళినా సరే అది ఎక్కడ 3-4 చేతనో మాట్లాడిస్తా. ఆమె లేపి కొన్ని బాధ ఏంటో మాట్లాడమని చెప్తే ఆమె లేచి ఒక్కసారి గైడ్ చేసింది. నా కుటుంబ పరిస్థితి బాగాలేదండి, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇక్కడ ఉచిత కుట్టు మిషన్లు నేర్పిస్తున్నారంటే వచ్చాను, నెంబర్ నమోదు చేసుకున్నాను. మరి ఏదో ఒకటి నా కుటుంబాన్ని పోషించుకోవాలి అనే ఒక ధైర్యంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పి ధైర్యంగా మాట్లాడాను. సరే నేను మిమ్మల్ని ధైర్యం చెప్పాను, మీరు తప్పకుండా మీ కాళ్ళ మీద నిలబడగలవు అని చెప్పి మళ్ళీ కుట్టు మిషన్లు మేము ఇచ్చే రోజు వెళ్ళాం. నేను బాగా గుర్తు పెట్టుకుని అమ్మాయి చేత మాట్లాడించాను, మళ్ళీ ఆ పెద్దవాడి చేత మాట్లాడించాను. మాట్లాడితే ఆమె ఒక ఆత్మస్థైర్యం ఆమెలో గ్యారెంట్ అది కనబడతా ఉంది ఆ ఆనందం. ఎందుకంటే నేను ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడగలను అన్న కాన్ఫిడెన్స్ ఆ కళ్ళల్లో కనబడింది. మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి కోరిక కూడా అదే, మీ అందరిలో కూడా ఒక మంచి ఆంటర్ప్రెన్యూర్స్ ఒక బిజినెస్ మెన్షిప్ తీసుకురావాలి. కేవలం ఎందుకంటే అనాదిగా మరి భారతదేశంలో ఆడవారందరూ కూడా ఇంటికే పరిమితం, మగవాళ్ళు పనిచేయాలి. ఇవాళ ప్రపంచంలో చూసుకుంటే ఎక్కడ అలా ఎక్కడ ఉండదు, ఏ దేశంలో కూడా అలా ఉండదు. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఇద్దరు పనిచేస్తారు, ఆడవారు పనిచేస్తారు, మగవాళ్ళు పనిచేస్తారు బయటికి. మరి ఏదో అదే భారతదేశంలో మరి దురదృష్టకరం, మరి ఆడవాళ్ళు ఇంటికే పరిమితం అవ్వాలి, ఒక రూల్స్ ఒక గీతలు పెట్టుకోవడం బాధాకరం. మరి ఇవాళ మనం కూడా బయటికి రావాలా, కానీ ఇంట్లో మన కట్టుబాట్లు కూడా కాదు, మనం ఇంట్లోనే కూర్చొని చేసుకోవాలనే తపంతో కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళకు కూడా వీలు అయ్యే విధంగా ఈరోజు మరి బ్యూటీషియన్ కోర్సెస్ కానివ్వండి, మరి వాళ్ళ కుట్టు మిషన్ మీరు చేసే కుట్టు మిషన్ కార్యక్రమం కానీ, మరి బయట కావాలంటే బయటకు వెళ్ళి చేసుకోవచ్చు, ఇంట్లో కూర్చొని అని మీరు వర్క్ చేసుకునే వెసులుబాటు. మరి ఇలాంటి కార్యక్రమాల ద్వారా మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ కార్యక్రమాలు పెడతాం, మరి వాళ్ళ ఎంతో ప్రోత్సాహం ఉంది. మరి లేడీస్లో కూడా ఎంతోమంది బయటకు ఇచ్చి వీళ్ళ నేర్చుకొని మేము మా కాళ్ళ మీద నిలబడే ధైర్యం సంపాదించుకుంటున్నానే ఒక మంచి అవకాశం వస్తుంది. ఇవాళ గుంటూరు ఈ 4 సంవత్సరాల్లో మరి సుమారుగా 2150 కుట్టు మిషన్లు పంపిణీ చేశాం. 2150 కుట్టు మిషన్లు మనం పంపిణీ చేయడం జరిగింది. మరి ఇక్కడే చూస్తే మీ దగ్గరే సుమారు 350 పైన కుట్టు మిషన్లు ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉంది మొత్తం ఈ 4-5 బ్యాచ్ల్లో. మరి అలాగే ప్రతి వాటిలో కూడా ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఇవాళ ఒక బిజినెస్ మెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కావాలి, ఎందుకంటే ఆడవారు తెలుసుకుంటే ఏదైనా సాధించగలరు అనేది నిజమాబద్దమ్మా, ఎవరు గట్టి చెప్పట్ల మీ గురించి మాట్లాడుతున్నా, మర్చిపోయారు. మరి మీరు చేరేప్పటికీ ఇప్పటికీ మీలో తేడా మీరే గమనించుకోగలరు. ఇవాళ మా కాళ్ళ మీద మేము నిలబడతాం అనే కాన్ఫిడెన్స్ మీలో ఉందా? ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి, అందరు ఎత్తారు. మరి ఇవాళ ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందంటే కారణం ఏంటి? మరి మీరు మీ కుట్టు మిషన్లు నేర్చుకోబట్టి మరి వాళ్ళ స్టైఫండ్ ఇచ్చి కూడా కుట్టు మిషన్లు నేర్పిస్తూ ఉన్నారు. మనం కూడా గమనించాలా, మనకేదైనా కష్టం వచ్చినప్పుడు పక్కనింటి వాడు కానీ చుట్టం కూడా ఆడుకునే పరిస్థితి లేదు, వాడి దగ్గరికి వెళ్తే ఎక్కడ డబ్బులు అడుగుతాడ్రా అని, అవునా? మరి వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చి నేర్పించి కుట్టు మిషన్ ఇచ్చి మీ ఇంటికి పంపిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి నాయకుడు మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం, జీవితకాలం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి. గుంటూరు నగరంలో చేపట్టిన అంతర్గత డ్రైనేజీ పైప్ లైన్ పనుల వల్ల నగరంలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుంటూరు నగర సిపిఐ పార్టీ నాయకుడు కోట మాల్యాద్రి అన్నారు. గత 2-3 రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్డు, డ్రైనేజీ పైప్ లైన్ పనులకు త్రవ్వి పూడ్చకుండా వదిలేసిన అసంపూర్తి పనుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తద్వారా జనజీవనం ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. నగరంలో 5 జోన్లలో ఒకేసారి పనులు మొదలు పెట్టడం వల్ల ఈ సమస్యలు తలెత్తాయని,
పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు సకాలంలో గుంటలు పూడ్చకపోవడం, అసంపూర్తిగా పనులు వదిలేయడం వారి నిర్లక్ష్యానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షాకాల సమయంలో పనులు సకాలంలో పూర్తి చేయని పక్షంలో పార్టీ పరంగా ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. గుంటూరు నగరం ఈ 2-3 రోజుల నుంచి కురుస్తున్న వాళ్ళకి బాగా చిత్తడిగా మారింది. అట్లాగే ఓ పక్కము ఇప్పటికే డ్రైనేజ్ పేరుతోటి 9 గుంతలన్నీ కూడా బోడ్చన పరిస్థితి, అట్లాగే వాటర్ పైపుల పేరుతోటి 9 గుంటలు కూడా ఈ నగర ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నాయి. ముఖ్యంగా మెయిన్ రోడ్డు అంతా కూడా తవ్వేస్తున్నారు. 9 రోడ్లన్నీ ఈ వర్షానికి బాగా మరి జనజీవనం అంతా కూడా మరి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పేరుతోటి రోడ్లన్నీ అడ్డంగా పగలగొట్టడం, మరి 5 జోన్లుగా ఒకేసారి 5 జోన్ల్ని ఒకేసారి ప్రారంభించారు. అది కాకుండా జోన్ వైజ్గా ఒక జోను పనైనాక 2 జోను తర్వాత 3 జోను మరి పనులు ప్రారంభించుంటే బాగుండేది. అట్లా కాకుండా 5 జోన్ల్ని ఒకేసారి చేయడం వల్ల నగరం అంతా కూడా గుంతలమయమైంది. పని అయిపోయిందని వెంటనే పూడ్చకుండా అవి మళ్ళా అవి ఇంకో చోటకు పనికి వెళ్తున్నారు తప్ప తవ్విన మరి పైపు లేని గుంతలు తవ్వటం, పైపు వేయటం, అట్లాగే మ్యాన్హోల్స్ తర్వాత ఐసీలు బిగించిన తర్వాత రోడ్డు పూర్తి చేస్తే ఆ సమస్య లేకుండా పోయేది. అట్లా కాకుండా మరి కాంట్రాక్టుల నిర్లక్ష్యానికి ఇది ఉదాహరణ. దాని మీద కూడా మొన్న ఈ మధ్య కలెక్టర్ గారు కమిషనర్ గారు కూడా స్పందించి గత స్పీడ్ చేశారు. మళ్ళా మాత్రం గతంలో ఏదైతే నత్తనడకన వస్తూ ఉందో అదే పరిస్థితిలో నత్తనడకన పనులు నడుస్తూ ఉన్నాయి. అట్లాగా ఇంకొకటి చూస్తే గుంటూరు నగరం అంతా కూడా రోడ్లు డౌన్లో ఉన్నాయి. మరి 2 పక్కల వ్యాపారస్తులు మాత్రం కొట్ల ముందు ఐటు పోసుకోవడం వల్ల కాలువలోకి పోవాల్సిన నీళ్ళన్నీ కూడా రోడ్డు మీద ఉన్నాయి. తక్షణమే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకొని రోడ్లంతా కూడా ఉన్న మట్టిని తొలగిస్తే కానీ నీళ్ళన్నీ కాలువలోకి పోయే పరిస్థితి లేదు. దాని మీద కొంచెం శ్రద్ధ పెడితే రోడ్లు వర్షం పడ్డప్పుడు రోడ్డు మీద నీళ్ళున్నా అవి కాలువలోకి వెళ్ళాలి తప్ప వర్షం ఈరోజు ఆగినా రేపటి దాకా కూడా నీళ్లు రోడ్డు మీద ఉంటున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని రోడ్లంతా జలమయంగా ఉంది. దాంతో అన్ని గుంటలు కాబట్టి ఎక్కడే ఉందో అర్థం కాకుండా పాతిజారులు అట్లాగే వాహనదారులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని మరి ఇటు పొన్నూరు రోడ్డు కానివ్వండి, ఇట్లా అమరావతి రోడ్డు కానివ్వండి, ఇట్లా మెయిన్ రోడ్లన్నీ కూడా మరి 9 గుంతలతోటి నీళ్ళతోటి ఏ గుంతలు ఏడన్నా కూడా తెలియకుండా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మున్సిపల్ అధికారులు ఆ నీళ్ళన్నీ కూడా కాలువలోకి వెళ్ళేదానికోసం రోడ్ల పక్కన ఉన్న ఏదైతే మట్టి కొట్ల ముందు పోసుకొని హైట్గా చేసుకున్నారో ఆ మట్టి అంతా కూడా చెక్కేసి ఆ నీళ్లు కాలువలోకి పోయేదానికి ప్రయత్నం చేయాలి. దానివల్ల రోడ్లో పడ్డ నీళ్ళన్నీ పడ్డాయి కాలువలోకి వెళ్తాయి కాబట్టి ప్రమాదాలు కూడా లేకుండా పోతే రోడ్డు మీద నీళ్ళు లేకపోతే ఎక్కడ కొంటుండేది తెలిసింది కాబట్టి జాగ్రత్త వెళ్ళడానికి కూడా నగర ప్రజలకు బాగుంటుంది అనేది తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని మరి మున్సిపల్ అధికారులు కొద్ది చర్యలు తీసుకొని ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని, అట్లాగే కాంట్రాక్ట్ మీద ఒత్తిడి చేసి ఈ తవ్వి వదిలేసిన గుంటలన్నీ కూడా రోడ్లన్నీ కూడా త్వరితగతిన పూర్తి అయ్యేటట్టు అయిపోగానే రోడ్లు యథాస్థానంలో రోడ్లు వేసేదానికి కూడా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఎవరు ఆందోళన కూడా నిర్వహించడానికి కూడా పార్టీ మరి పూనుకోబోతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న టైం స్కేల్, పార్ట్ టైం, కన్సాలిడేటెడ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అన్ని ప్రభుత్వ శాఖల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న టైం స్కేల్ ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం ఆదివారం నాడు గుంటూరులో జరిగింది. ఈ సమావేశంలో జేఏసీ చైర్మన్ సంగీతారావు మాట్లాడుతూ గతంలో 11 పిఆర్సీ కమిషన్కు విన్నవించడం జరిగిందని, గత 30 సంవత్సరాలుగా ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో భాగస్వాములై పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతుందని అన్నారు. 10వ పిఆర్సీ కమిషన్ ప్రకారం టైం స్కేల్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు సంగీతరావు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ మరియు గుంటూరు జిల్లా ఏపీ జేఏసీ అమరావతి జేఏసీ చైర్మన్ని ఉద్యోగ సంఘాలన్నింటికి మీ అందరికీ నమస్కారం. ఈరోజు మేము మరి చేస్తున్న గవర్నమెంట్లో చేస్తున్న అన్ని కార్యక్రమాల్లో మరి ఏపీ జేఏసీ అమరావతి మరి బప్పరాజు గారు అధ్యక్షన వారి యొక్క పిలుపు మేరకు ఈరోజు మేము ఎన్ఎంఆర్సికి సంబంధించి టైం స్కేల్కి సంబంధించిన ఉద్యోగస్తుల గురించి ఈరోజు గుంటూరు జిల్లా మండల కార్యాలయం హాల్లో ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసుకుంటున్నాం. అయితే మేము కోరేది ఒకటే, ఏపీ జేఏసీ అమరావతికి
ఎంత గవర్నమెంట్ మరి పనిచేస్తూ సహాయం చేస్తూ హెల్ప్ చేస్తుందో మీరు ఈరోజు ఎన్ఎంఆర్లకి మీరు గవర్నమెంట్ తరఫున తెలియజేయడానికి కొన్ని విన్నపాలు మేము నిర్ణయించుకుంటున్నాం. అయితే ఎన్ఎంఆర్ జీవితం 30 ఏళ్ల సర్వీస్ చేస్తున్న కొన్న 30 ఏళ్ల సర్వీస్ నుంచి మేము చేస్తూ ఉన్నారు. వారికి ఏ విధమైన మరి సపోర్ట్ లేకుండా మేము ఎన్ఎంఆర్లు నామినల్గా ఉద్యోగం చేస్తున్నామనే ఒక భావం ఉంది ఈ గవర్నమెంట్లో. మరి రాష్ట్ర మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు మరి అన్ని మరి సిపి మాకు ఏపీజేఏసీ అమరావతి తరఫున ఎన్నో కార్యక్రమాలు బొప్పరాజు గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అయ్యా దయచేసి మా ఎన్ఎంఆర్లు వారి కుటుంబాలను కాపాడాలని మరి 11th పిఆర్సీలో మరి మేము కొన్ని మరి డిమాండ్స్ని మేము పెడుతున్నామయ్యా. అమ్మ మాకు ఈరోజు మరి మేము ఎన్ఎంఆర్ తరఫున ఏపీజేఏసీ అమరావతి గుంటూరు జిల్లా చైర్మన్గా నేను కొన్ని డిమాండ్ని అడుగుతా ఉన్నాను. అయితే 25/11/9 నాటికి మరి 93 నాటికి మొదలు నియమింపబడిన ఎన్ఎంఆర్ టైం స్కేల్ సిబ్బంది సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేసిన సాధారణ సెలవుల్ని మరి వాడి ఇంటి అద్దె కానీ వాడి హెల్త్ కార్డులు కానీ సౌలభ్యం కల్పకుండా పోయిందయ్యా. అందుకని మరి దాన్ని కూడా మాకు ఏపీజేఏసీ అమరావతి తరఫున ఎన్ఎంఆర్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి మరణించిన మరి సిబ్బందికి ఎన్ఎంఆర్ కుటుంబాల్లో ఎవరు మరణించిన సిబ్బందికి మరి పెంచిన 15 మరి మన మట్టి ఖర్చులకు గాను 15,000 మన ఏపీజేఏసీ తరఫున మరి కొన్నిటికి అన్ని డిపార్ట్మెంట్లో ఇచ్చాము. అదేవిధంగా ఎన్ఎంఆర్లకి కూడా కంపల్సరీగా టైం స్కేల్తో పాటు మరి తర్వాత ఈ మట్టి ఖర్చులు కానీ పార్ట్ టైం కానీ మరి అదేవిధంగా ఈరోజు మరి మేము ఈ డిమాండ్స్ అన్నింటినీ ఇంకొకటి దానికి మరి ఫీల్డ్ సిబ్బందిలో మరి రవాణా భద్రత అయితే లేదు. ఆ రవాణా మరి ఫిక్స్డ్ రవాణా భద్రత సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా మరి 10వ పిఆర్సీలో మెయిన్గా ఇప్పుడు అడుగుతున్నాము 10వ పిఆర్సీ రివిజన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మరి వైట్ పేజ్ నెంబర్ 181 వాల్యూమ్ 1 ఐటమ్ నెంబర్ 16 and 19 పరిగణలోకి తీసుకుని సర్వీసులను క్రమబద్ధీకరించి సిఫార్సు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అయితే మా డిమాండ్ ఒకటే, మేము ఈరోజు ఎన్ఎంఆర్ మరి ఎన్ఎంఆర్లని ఏ టైం స్కేల్లో మరి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాల్సిన ఉద్యోగస్తులుగా మేము ఉన్నాం అనేది చూపించాలి. మరి ఏపీజేఏసీ అమరావతి దీన్ని ఖచ్చితంగా దీన్ని సాధించే వరకు దీన్ని మరి పరిగణలోకి తీసుకుంటాం. అయితే మేము ఒకటే చెప్తున్నాం, నువ్వు మాకు సహాయం చేయి, మేము మీ ఎండ ఉంటామనేది ఒక నినాదం తీసుకొచ్చాం. అయితే 13 జిల్లాల్లో ఇదే రోజు కొన్ని కొన్ని కార్యక్రమాల్లో జరుగుతూ ఉన్నాయి. మేము టైం స్కేల్ పార్ట్ టైం కన్సాలిడేట్ పే ఎంప్లాయీస్ స్టేట్ జాయింట్ సెక్రటరీ నేను చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతున్నది ఏమనగా, మేము ఈ గుంటూరులో ఈ 19/8/2018 తారీఖున టైం స్కేల్ ఎంప్లాయీస్ ఆల్ జేఏసీ తరఫున 11th పిఆర్సీ కమిషనర్ గారైనటువంటి అశ్వత్ మిశ్రా గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం కోసం ఆ రిప్రజెంటేషన్ యొక్క అంశాలు మా యొక్క డిమాండ్లు మా యొక్క యూనియన్ తరఫున గౌరవ అధ్యక్షులైనటువంటి మా గుంటూరు జిల్లా జేఏసీ చైర్మన్ గారైనటువంటి సంగీతరావు గారికి తెలియపరుస్తూ వారి యొక్క ఆధ్వర్యంలో స్టేట్ జేఏసీ చైర్మన్ అయినటువంటి బొప్పరాజు వెంకటేశ్వర్ గారి ద్వారా మన 11th పిఆర్సీ కమిషనర్ అశుతోష్ మిశ్రా గారికి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం మేము ఇక్కడ కమిటీగా ఏర్పడి మా యొక్క సమస్యలు మాలో డిస్కషన్ చేసుకొని మాకు కావాల్సిందల్లా మేము ఎన్నో సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి గవర్నమెంట్కి ఏ చిన్న కార్యక్రమమైనా ఏ పిలిపిచ్చినా గవర్నమెంట్ అభివృద్ధి కార్యక్రమాల్లో మేము పూర్తి స్థాయిగా గవర్నమెంట్కి తోడుగా ఉంటూ మా యొక్క జీవితాలు 30 సంవత్సరాల నుంచి గవర్నమెంట్కి అంకితం చేస్తూ ఉన్నాము. ఇప్పుడైనా మా యొక్క సమస్యలు మా యొక్క పరిస్థితుల్ని గమనించి మమ్మల్ని 10th పిఆర్సీ కమిషన్ పేర్ రీజన్ కమిషన్లో ఇచ్చినటువంటి రూల్ ప్రకారంగా మమ్మల్ని క్రమబద్ధీకరించాలి. మాకు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటే కనీసం ఒకరోజు సెలవు పెట్టాలన్నా కూడా మాకు ఎలాంటి అధికారికంగా లేదు. ఆ యొక్క సెలవు దినాలు కూడా గవర్నమెంట్ తరపు నుంచి మాకు జీవో లాంటిది సాధారణ సెలవులు అట్లానే మేము పనిచేస్తూ అనివార్య కారణాల వలన అనారోగ్య రీత్యా లేకపోతే ఉద్యోగ రీత్యా కూడా చనిపోతే ఎలాంటి వృద్ధి లేకుండా ఉంది. ఆ యొక్క మట్టి ఖర్చుల కింద కూడా మేము డిమాండ్ చేస్తున్నాం 15,000 రూపాయలు. అట్లానే వివిధ మేము ఫీల్డ్ మీదుగా ఎటు అంటే ఎక్కడ పడితే అక్కడికి అంటే ఆర్డబ్ల్యూఎస్ కానీ పిఆర్లో కానీ కమర్షియల్ ట్యాక్స్లో కానీ
గ్రామ పంచాయతీ కానీ ఫీల్డ్లో ఎటుపడితే అటు వెళ్తూ ఉంటాము. ఆ యొక్క వెళ్ళేదానికి ఒక ఛార్జీలు రవాణా పచ్చం కూడా ఇవ్వమని మేము అడుగుతున్నాము. దయచేసి మేము ఒక్క విన్నపం ఏంటంటే, మా యొక్క టైం స్కేల్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున బొప్పరాజు గారి ఆధ్వర్యంలో, స్టేట్లో జిల్లా సంగీతరావు గారి ఆధ్వర్యంలో మేము చెప్పే మా యొక్క కోరిక, మమ్మల్ని క్రమబద్ధీకరించండి, మాకు గవర్నమెంట్ ద్వారా మాకు సాయం చేయండి, మేము మీ వెనకమాల మీరు ఏ విధంగా అంటే మీ వెనకమాల మేము ఉంటాం అనేది మా యొక్క విన్నపం. దయచేసి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ప్రజలు, పాలకులు, ప్రభుత్వం సుభిక్షంగా ఉండాలని కోరుతూ నంగారాబేరి ఆధ్వర్యంలో ఈద్ పండుగ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలు బతుకమ్మ పండుగ పేరుతో నిర్వహించే పండుగను నగరంలోని లంబాడీ కాలనీ నంగారాబేరి నాయకులు ఈద్ పండుగను శనివారం నిర్వహించారు. ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్లో ప్రప్రథమంగా ఈ రాష్ట్రం బాగుండాలని, పుష్కలంగా పంటలు పండాలని, రైతులు రైతు కూలీలు బాగుండాలని, పాలకులు బాగుండాలని, ప్రభుత్వ యంత్రాంగం బాగుండాలని, ఈ రాష్ట్రం ఉన్నటువంటి లంబాడి ప్రజలు బాగుండాలని చెప్పి ఈ బతుకమ్మ పండుగ అనేటువంటిది శ్యామలానగర్ చివర బంజారునాయక్ కాలనీ 8వ లైన్లో ఏర్పాటు చేయటం అనేది, తెలుగు ప్రజలైతే బతుకమ్మ పండుగ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో తెలుగు పండుగ కనకదుర్గమ్మ పేరుతో చేస్తూ ఉంటారు. కానీ ఈ లంబాడీలు తీజ్ పేరుతో ఈ బతుకమ్మ పండుగని ఏర్పాటు చేస్తారు. ఈ రోజున పెళ్లి కానటువంటి ఆడపిల్లలు దాదాపుగా 200 మంది ఆడపిల్లలు ఆ బుట్టలో బుట్ట చెనుగులు గోధుమలేసి ఆ యొక్క మొక్కల్ని పెరిగిన తర్వాత 9వ రోజు ఆ యొక్క మొక్కల్ని తీసుకుని అందరూ ఆడపిల్లలు నెత్తి మీద పెట్టుకొని బతుకమ్మ ఆడుకుంటూ ఇక్కడ శ్యామలానగర్ చివర బంజారునాయక్ కాలనీ నుంచి పట్టాపురం పిట్రోల్ బంకు దాకా మా యొక్క లంబాడి కల్చర్తో ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి లంబాడి ప్రజలందరూ ఈ మాసంలో చాలా శుభదినమైనటువంటి మాసం కాబట్టి ఈ లంబాడి ప్రజలందరూ బతుకమ్మ పండుగను చేసుకుని ఈ తీజ్ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో చేయాలని చెప్పి నంగారాభేరి సేవాలాల సేన తరఫున మేము పిలిపిస్తా ఉన్నాం. ప్రప్రథమంగా ఈ బంజారాయ్ కాలనీలో ఈ యొక్క తీజ్ మహోత్సవం జరుగుతుంది. 18వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు తీజ్ మహోత్సవం జరుగుతుంది కాబట్టి ఈ గుంటూరు ప్రజలందరూ లంబాడి తండాలు దాదాపు 7 తండాలను ఈ జిల్లా ఈ గుంటూరు పట్టణంలో లంబాడి పిల్లలందరూ కలిసి ఈ తీజ్ కార్యక్రమం చేస్తారని చెప్పి నేను అందరికి సర్వీ మనవి చేస్తూ బంజారునాయక్ కాలనీలో ఉన్నటువంటి జనం అందరికీ మేరమ్మ యాడి సేవాభాయ దీర్ఘ ఆయుర ఆరోగ్య ఇష్టాలని ఈ రాష్ట్రం సుభిక్షం ఉండాలని చెప్పి ఈ బతుకమ్మ పండుగ కార్యక్రమం చేస్తా ఉన్నాం. నవ్యాంధ్ర రాజధాని అయినటువంటి గుంటూరు జిల్లాలో గుంటూరు అర్బన్ లోకల్ నడిపొడ్డులో శ్యామలానగర్లో బంజారునాయక్ కాలనీ శ్రీ సత్ సేవాలాల్ మహారాజ్ దండి మేళం అనే దేవాలయంతో మా గిరిజనకు సంబంధించిన గిరిజన లంబాడి సుగాలికి సంబంధించిన దేవాలయం ఇక్కడ ఉంది, నిర్మించుకొని ఉన్నాం. ఆ దేవాలయం తరపు నుంచి ఈ రోజున తీజ్ మహోత్సవం అనేది మా ఆడపిల్లలు పెళ్లి కాని ఆడపిల్లలు చాలా ఉత్సాహంగా 9 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ అంత పెద్దగా ఈ పండుగ చేయరు కాబట్టి మా గిరిజనులకి లంబాడీలకి ఈ పండుగ నిర్వహించిన తర్వాత ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసుకోవాలని, రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని, రైతులకు మంచి పంటలు పండాలని, అందరినీ బాగా ఉండాలని, అన్ని ఫ్యామిలీలు గిరిజన ఫ్యామిలీలు మరియు ఇతర ఫ్యామిలీలు అందరూ కూడా సుభిక్షంగా ఆరోగ్యంతో ఉండాలని చెప్పి ఈ పండుగ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ పండుగ 27వ తారీఖు ఇక్కడి నుంచి మళ్ళీ సాగుతూ ఉంది. అంటే ఈ తీజ్ మహోత్సవం అనేది 27వ తారీఖు ఆ అమ్మవారిని ఆ రోజు నుంచి పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఆ అమ్మవారిని తీసుకెళ్ళి ఒక కృష్ణానదిలో కానీ ఒక కాలువలో కానీ నిమజ్జనం చేస్తారు ఆడపిల్లలు. పెళ్లి కాని ఆడపిల్లలు 9 రోజులు అన్నం తినకుండా ఏదో రొట్టె
పాలు పళ్ళే తీసుకొని ఉపవాసం ఉండి చాలా గొప్పగా చేసే పండుగ. దీనికి అందరూ గిరిజనులు మరియు ఇతరులు కూడా ఈ పండుగను గుర్తించి రేపు ప్రభుత్వం వారు కూడా తీజ్ మహోత్సవం అనే దానికి బడ్జెట్ కూడా కేటాయించి రంగారావు సేవలాల్సిన అడుగుతా ఉంది. ఎందుకనంటే ఒక తీజ్ మహోత్సవం అనేది లంబాడిలో చాలా గొప్ప పండుగ, మాకు ఆరాధ్య దైవం ఆ పండుగ అనేది. ఆ పండుగకి కూడా వచ్చే సంవత్సరం నుంచి ప్రభుత్వం వారు కూడా ఈ పండుగకి ఒక నిధి అనేది కేటాయించి ప్రతి జిల్లాకి కేటాయించి తీజ్ అనేది గొప్పగా చేసుకోవడానికి ప్రభుత్వం వారు కూడా అవకాశం కల్పించాలని కోరుకుంటూ, మరలా ఇతర రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో ఇప్పటికీ ప్రకటిస్తూ ఉన్నారు, తెలంగాణ గవర్నమెంట్ ఇస్తూ ఉంది, ఇక్కడ ఆంధ్ర గవర్నమెంట్ ఇవ్వట్లేదు. దయచేసి ఆంధ్ర గవర్నమెంట్ కూడా, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, వాళ్ళు ఈ విషయాన్ని గమనించి వచ్చే సంవత్సరం నుంచి తీజ్ మహోత్సవానికి బడ్జెట్ కూడా శాంక్షన్ చేసి గిరిజనుల్ని ఈ పండుగని అభివృద్ధిలోకి తీసుకురావాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పాదయాత్రలు, సిపిఎం జిల్లా కార్యదర్శి. హక్కులు చట్టాలపై అవగాహన లోపం, అవినీతి వల్ల మోసపోతున్న సామాన్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజలనేస్తాం.